డయాబెటిస్ ఒకటి. దీన్నే షుగర్ వ్యాధి అని కూడా అంటారు. శరీరంలో మనకు తెలియకుండానే చాప కింద నీరులా చేరి అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తోంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవటం సాధ్యం. డయాబెటిస్ కు ప్రధాన కారణాలేంటి? డయాబెటిస్ వంశ పారపర్యమా? హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరెన్నో విషయాలు హోమియోకర్ ఇంటర్నేషనల్ వైద్యులు ఇనాం గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331071674. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు డయాబెటీస్ అంటే ఏమిటి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చూడండి, డయాబెటీస్ అంటే మన బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అయిపోతాయి కదా, ఆ టైంలో మనకు డయాబెటీస్ వచ్చింది అన్నట్లు చెప్తామన్నమాట. అండ్ దీనికి యాక్చువల్ నేమ్ డయాబెటీస్ మెలిటస్ అన్నట్లు మనం చెప్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో మనం కరోనాకి ఎలా లైట్ తీసుకోవడం మొదలు పెట్టాం కదా, అలాగే మనకు డయాబెటీస్లో కూడా చాలామంది దీనికి లైట్ తీసుకుంటారు. కానీ డయాబెటీస్ గురించి చెప్పాలంటే, ఈ డయాబెటీస్ అనేది ఆల్మోస్ట్ మనకు 42 lakhs పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ డయాబెటీస్ నుంచి ప్రతి సంవత్సరం చచ్చిపోతారనమాట, ఓన్లీ బికాస్ ఆఫ్ డయాబెటీస్. అండ్ డయాబెటీస్ ఉన్న వల్ల అర్లీ డెత్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్లో చూసుకుంటే 8.8% మనకు వరల్డ్ పాపులేషన్ అనేది ఈ డయాబెటీస్ నుంచి బాధపడుతున్నారన్నమాట. అండ్ ఈ డయాబెటీస్ అనేది యూజువల్లీ దేనివల్ల వస్తుంది, దీనికైనా ముందు ఇంత లేకుండే అండ్ ఫర్దర్గా ఒకవేళ ఇలాగే పెరగడం జరిగింది అనుకోండి, ఫ్యూచర్లో ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎందువల్ల ఇలా జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది మనలో అండ్ ఇది ఎందుకు పెరిగిపోవడం జరుగుతుందంటే, యూజువల్లీ అర్బనైజేషన్ అన్నమాట. అర్బనైజేషన్ అంటే మనకు జీవన శైలి చేంజ్ అయిపోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తక్కువ అయిపోవడం, ఇది మెయిన్ రీజన్ అన్నమాట. మనం అందరం మ్యాక్సిమంగా డెస్క్ జాబ్ చేసే వాళ్లకు అండ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న వాళ్లకు, ఎక్కువగా ఆలోచించడం కానీ ఇట్లాంటివి ఒకవేళ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ టైంలో ఈ డయాబెటీస్ అనే వ్యాధి మనకు రావడం జరుగుతుంది. అండ్ ఎక్సెసివ్ బెలీ ఫ్యాట్ అంటే మనకు సెంట్రల్ ఒబేసిటీ అంటాము. నార్మల్లీ ఒబేస్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం రావడం కామన్ అనమాట. ఎక్కువగా లావు ఉన్న వాళ్లకు ఈ ప్రాబ్లం ఖచ్చితంగా రావడం జరుగుతుంది, ఎప్పుడైనా 30s 40s. కానీ బెలీ ఫ్యాట్ ఉన్న సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకు ఇంకా కొంచెం తొందరగా వచ్చే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇది రావడానికి రీజన్స్ అనేది మన ఫ్యామిలీలో మన మదర్ ఫ్యామిలీలో కానీ ఫాదర్ ఫ్యామిలీలో కానీ ఒకవేళ ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, సో మీకు కూడా వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరి ఫ్యామిలీలో అయినా ఉంది అంటే వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రాకపోయినా కూడా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు డయాబెటీస్, కానీ మీ ఫాదర్కి ఉంది. సో ఆ టైంలో మీరు జాగ్రత్త పడాలి. ఎలాంటి జాగ్రత్త పడాలంటే మీరు ఫిజికల్గా యాక్టివ్ ఉండాలన్నమాట, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అండ్ ఈ జంక్ ఫుడ్స్ కానీ ఇవి మొత్తం తగ్గించుకోవాలి అండ్ హెల్దీ స్లీప్ ఉండాలన్నమాట. కనీసం 6 to 8 hours మినిమం మనం పండుకోవాలి. రాత్రి మనం పండుకోవడం లేదు, పొద్దున పండుకుంటాము అండ్ డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, ఆ టైంలో ఈ డయాబెటీస్ అనే వ్యాధి మనకు అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్, ఫస్ట్ కాలర్ ఉన్నారు, వైజాగ్ నుంచి షేక్ పీర్ ఖాన్ గారు కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. హలో, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే సార్, మా నాన్నగారికి డయాబెటీస్ ఉందండి. ఓకే, 400 వరకు ఉంది సార్. 100 వరకు తిన్న తర్వాత ఉందా లేదంటే తిన్నాక ముందు ఉంది? తిన్న తర్వాత అండి. ఓకే, తిన్న తర్వాత 400 ఉంది, తినక ముందు అయితే 200 ఉంది సార్. 400. ఓకే, ఫైన్. మందులు వాడుతున్నారా, ఇన్సులిన్ తీసుకుంటున్నారా లేదంటే ఓన్లీ టాబ్లెట్స్ మీద ఉన్నారండి? టాబ్లెట్స్ మీద ఉన్నాం సార్. ఓకే, ఇది డిటెక్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది ఇంచుమించు 1 year నుంచి ఉంది సార్. ఓహో, ఫైన్ అండి. హోమియోపతిలో
చెప్తానండి, డెఫినెట్లీ చెప్తాను. ఇప్పుడు చూడండి, డయాబెటీస్ లో నార్మల్ మనం ఎంత ఉంది ఫస్ట్ తెలుసుకుందాము. తినక ముందు ఒకవేళ మీ లెవెల్స్ అనేటివి 70 నుంచి 100 ఉంటే ఇట్స్ నార్మల్ అన్నమాట. దానికైనా ఎక్కువ ఉండకూడదు, దానికైనా తక్కువ ఉండకూడదు. అలాగే తిన్న తర్వాత 160 to 180 ఉంటే మనకు నార్మల్ ఉంది అన్నట్లు అర్థం అన్నమాట. కానీ ఎవరికైనా ఈ వాల్యూస్ కైనా కొంచెం ఎక్కువ వస్తుంది అనుకోండి, ఆ టైంలో డయాబెటీస్ ఉంది అని అర్థం. అండ్ మీ కేసులో ఏమైందంటే 400 మీకు తిన్న తర్వాత వస్తుంది, తినకముందు ఆల్మోస్ట్ అది కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ మీరు ఆల్రెడీ మందులు వాడుతున్నారు, అయినా కూడా బాడీ మీద రెస్పాన్స్ ఇస్తలేదు. కాబట్టి మీరు మందులతో సహా వాకింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒకవేళ మీరు వాకింగ్ చేస్తలేరు, ఓన్లీ మందులు మాత్రమే తింటున్నారు, సెడెంటరీ లైఫ్ ఉందంటే తక్కువ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. సో డైట్ మెయింటైన్ చేయండి, అండ్ దాంతో సహా వాకింగ్ 100% చేయండి. తిన్న తర్వాత కనీసం ఒక 15 మినిట్స్ అటు ఇటు ఖచ్చితంగా మీరు తిరగాలన్నమాట. అండ్ డైలీ బేసెస్, వీక్లీ బేసెస్ మీద కూడా మీరు ఒక వీక్లో 5 డేస్ అయినా వాకింగ్ ఖచ్చితంగా చేయండి. సో ఈ షెడ్యూల్ మీరు మెయింటైన్ చేయండి. దాని తర్వాత హోమియోపతిలో కూడా మనకు డయాబెటీస్లో చాలా మంచి చికిత్స అనేది అందుబాటులో ఉందండి. మేము హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి ఇన్సులిన్ రెసిస్టెంట్ కొంచెం తక్కువయ్యి మనకు ఈ లెవెల్స్ అనేటివి కిందికి రావడం జరుగుతుంది. అండ్ సెకండరీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. సో వైజాగ్లో మా బ్రాంచ్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వచ్చు.